हेलो क्रिएटिव पीपल मी क्रिएटिविटी की सरिकोत्त टिप्स तो मी मुंदुकु वच्चेसिंदी क्रिएटिव स्मार्ट वाइफ टिप्स। ई रोज़ मनं इंट्लोने चाला चाला आरोग्यंगा गोधुम पिंडितो नूडिल्स एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु। सो इप्पुडैते गोधुम पिंडि तीसुकुन्नानु, दींट्लो रुचिकि तग्ग साल्ट याड चेसुकोनि नेनैते टोटल गा एग्स तो ई पिंडिनि तडुपुकुंटुन्नानु। एग् वेयनट्लयिते बొంబాయి రవ్వ వేసుకొని కూడా చేసుకోవచ్చు। ఈ రోజైతే ఎగ్ తో ఎలా చేయాలో చూపించబోతున్నాను। ముందుగా అయితే ఎగ్ నీళ్ళ బాగా బీట్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ స్మెల్ అసలు తెలియదు, చాలా బాగుంటుంది టేస్ట్। ఇలా మొత్తంగా బీట్ చేసుకున్న తర్వాత పిండిలో కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి। ఇక్కడ ఎక్కువ శాతం వాటర్ యాడ్ చేయకుండానే తడుపుకోవడానికి ట్రై చేయాలి। సో మొత్తంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మరీ గట్టిగా అనిపిస్తుంది। సో నేను ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను। ఇక్కడ నేను తీసుకున్నటువంటి పిండి క్వాంటిటీకి నాకు మొత్తం 3 ఎగ్స్ సరిపోయాయి। అలా మీరు క్వాంటిటీని చూసుకొని ఎగ్స్ ని యాడ్ చేసుకోండి। సో చూసారు కదా, ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి। పిండి అనేది లూజ్ గా ఉండకూడదు, చాలా గట్టిగా ఉండాలి, వీలైనంత గట్టిగా తడుపుకోండి। ఇంకా కూడా గట్టిగా అనిపిస్తే జస్ట్ కొంచెం వాటర్ చిలకరించుకోవచ్చు, మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదు। ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ కంటే ఎక్కువగా వాటర్ యాడ్ చేయలేదు। సో చూసారు కదా, ఫైనల్ గా మన పిండి అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పార్ట్స్ పార్ట్స్ గా డివైడ్ చేసి మళ్ళీ మొత్తం కలుపుతూ పిండి ముద్దలా తయారు చేసుకోవాలి। దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టినట్టయితే పిండి మంచిగా సెట్ అవుతుంది। సో చూసారు కదా, చాలా చాలా గట్టిగా ఉంది నేను తడుపుకున్నటువంటి పిండి। ఖచ్చితంగా ఇలా గట్టిగానే ఉండాలి, లేదంటే నూడిల్స్ ఒకటికొకటి అంటుకుంటాయి। అంతలోపు మనం గ్రీన్ చిల్లీ సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా అయితే నేను గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను। ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి। కొన్ని స్పైసీగా ఉన్నవి తీసుకోవాలి, కొన్ని నార్మల్ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి। చూసారు కదా, ఇవి కొంచెం సైజులో మందంగా ఉన్నాయి, ఇవి కొంచెం చప్పగా ఉంటాయి। వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి। తర్వాత ఆయిల్లో కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి వేయించుకోవాలి। ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। 2 టైప్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్ తీసుకోవడం వల్ల ఫ్లేవర్ కరెక్ట్ గా సెట్ అవుతుంది। లేదు మీరు కారం కారంగానే తింటాం అనుకుంటే మొత్తం కారం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు। ఏదైనా కానీ మన టేస్ట్ ని బట్టి మనం అందులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు। కారం ఎక్కువగా అనిపిస్తుందంటే 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వీటన్నిటిని కాసేపు ఇలా మగ్గించుకోవాలి। కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులో నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను। మీరు ఇంకా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, నేను ఇన్స్టెంట్ గా యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వాటర్ యాడ్ చేశాను। సో చూసారు కదా, దీన్ని మూత పెట్టి ఇంకా కాసేపు మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకోవడం వల్ల మిర్చిలోకి వాటర్ అంతా వెళ్ళి చాలా సాఫ్ట్ గా అవుతాయి। తర్వాత మూత తీసి చూసినట్టయితే ఆల్మోస్ట్ మన మిరపకాయలు అనేవి మగ్గిపోయాయి। మరలా మూత పెట్టి జస్ట్ 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది। సో చూసారు కదా, చాలా సాఫ్ట్ గా అయ్యాయి। స్పూన్ తో ఏదైనా చిల్లీని ఇలా మ్యాష్ చేసి చూసినట్టయితే చూడండి, ఇలా మ్యాష్ అయితే చక్కగా ఉడికిపోయినట్టు। వీటిని ఇప్పుడు చల్లార్చుకొని తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఆల్రెడీ మన ఛానల్లో టమాటా కెచప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాము, దానికి అందరూ కూడా మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు। సో గ్రీన్ చిల్లీ సాస్ కూడా చూపిస్తున్నాను। ఇందులో నేను 1/2 లెమన్ వరకు స్క్వీజ్ చేసుకున్నాను। ఖచ్చితంగా లెమనే అని కాదు, మీ దగ్గర వైట్ వెనిగర్ ఉంటే వైట్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది। నేనైతే ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను కదా, సో రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను। మీకు ఇష్టమైతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇంగువ వేసుకోవాలి। ఇంగువ కాస్త వేగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పేస్ట్ని ఇందులో వేసి కొంచెం మగ్గించుకోవాలి। తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మరి కాస్త సేపు మగ్గించుకున్నట్టయితే మన గ్రీన్ చిల్లీ సాస్ అనేది రెడీ అయిపోతుంది। చూసారు కదా ఎంత బాగుందో, సేమ్ మార్కెట్ స్టైల్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా। మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వైట్ వెనిగర్ యూస్ చేసుకోండి। చూసారు కదా, ఇప్పుడు మనం గోధుమ పిండి అయితే సెట్ అయిపోయి ఉంటుంది। దీన్ని నూడిల్స్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని దానిపైన ఈ పిండిని కాసేపు మర్దన చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేవి చక్కగా వస్తాయి। దీన్ని ఇప్పుడు వీలైనంత సన్నగా రోల్ చేసుకోవాలి। పిండి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బలంగానే రోల్ చేసుకోవాలి। సో ఫైనల్గా ఇలా వీలైనంత పలచగా రుద్దుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి।
ఇలా చూయిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో మధ్యలో పొడి పిండి యాడ్ చేసుకున్నట్టయితే నూడిల్స్ ఒకటి ఒకటి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కనుక ఇవి ఇలా తయారు చేసుకున్నారంటే బయట నూడిల్స్ అసలు ఇష్టపడరు. ఎంతైనా ఫ్రెష్గా తయారు చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూసారు కదా, మొత్తంగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ తీసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. లేదు మీకు కొంచెం మందంగానే ఇష్టం అనుకుంటే మీ టేస్ట్ని బట్టి మీరు ఎలాగైనా కానీ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేసి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే ఖచ్చితంగా పొడి పిండిని యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఎంత పెద్దగా వచ్చింది కదా మనకి నూడిల్స్ అనేది. అంటే మనం తయారు చేసుకున్నటువంటి చపాతి సైజ్ని బట్టి ఈ నూడిల్ సైజ్ ఉంటుంది. నేను చాలా పెద్దగా తయారు చేశాను కదా, సో సేమ్ బయట మార్కెట్స్లో ఉన్నట్టే చాలా పెద్దగా వచ్చాయి నూడిల్స్. ఇలా పొడి పిండి చల్లుకున్న తర్వాత అన్నీ కూడా నిదానంగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. లేదంటే వాటర్లో వేస్తే ముద్దలాగా అవుతాయి. సో ముందుగానే అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగొచ్చాయి నూడిల్స్, అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అది కూడా మనం గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కదా, చాలా చాలా హెల్దీ. ఇప్పుడు వీటిని వాటర్లో కాస్త ఉప్పు నూనె వేసి ఉడికించుకోవాలి. నూనె వేయడం వల్ల అవి అతుక్కోకుండా విడివిడిగా చాలా బాగొస్తాయి. వాటర్ అనేది కాసేపు మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి నూడిల్స్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెంటనే కలిపినట్టయితే అవి కట్ అయ్యే అవకాశం ఉంది. సో జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మనం గరిటె బ్యాక్ సైడ్ యూస్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా హెల్దీ కూడా, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. చూసారు కదా, ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేయాలి. ఇలా చేత్తో ప్రెస్ చేసినట్టయితే ఈజీగా ఉడికిపోయిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అంతలోపు మనము దీనికి కావాల్సినటువంటి పోప్ ఐటెంని రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. అల్లము ఇంకా వెల్లుల్లి అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. ముందుగా అయితే వెల్లుల్లిని వేయించుకోవాలి. అది బాగా కలర్ వచ్చిన తర్వాతనే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం కలర్ రావాలి, అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. మీరు ఎగ్ నూడిల్స్ చేయాలనుకుంటే ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. ఇంకా క్యాబేజు, బఠానీలు, ఇంకా క్యాప్సికము 3 కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిపైన కొంచెం సాల్ట్ వేసుకున్నట్టయితే తొందరగా మగ్గిపోతాయి. మొత్తంగా కూడా ఒకసారి కలుపుకొని మూత మూసి ఉడికించుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇదైతే చైనీస్ సాల్ట్ అంటారు కదా, అజీనోమాటో టేస్టింగ్ సాల్ట్. మీకు ఇష్టమైతే ఇది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సోయా సాస్ ఉంటుంది కదా, డార్క్ సోయా సాస్, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. మీకు బయట మార్కెట్ స్టైల్ రావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. నూడిల్స్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని దానిపైన మళ్ళీ చల్లని వాటర్ యాడ్ చేసినట్టయితే అవి పొడి పొడిగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో మనం ఇంతకుముందు చిల్లీ సాస్ తయారు చేసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి టొమాటో కెచప్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అన్నీ హెల్దీగా ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్స్తోనే నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్గా మనం ఉడికించుకున్నటువంటి గోధుమ పిండి నూడిల్స్ని ఇక్కడ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి పట్టేలాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కనుక మగ్గించుకున్నట్టయితే ఎంతో టేస్టీ టేస్టీ ఆరోగ్యమైనటువంటి వీట్ నూడిల్స్ రెడీ అయిపోతాయి.
చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో, అందరికీ కూడా బాగా నచ్చుతాయి. ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉంది అనేసి నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్.